సిపిఐ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4 వరకు జరగనున్నాయి. దీనిలో భాగంగా నాంపల్లి ఎగ్జిక్యూషన్ గ్రౌండ్లో రేపు మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, అజిత్ పాషా, గుండా మల్లేష్ సహా పలువురు నేతలు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు రేపు మధ్యాహ్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో పాటు ఇతర సిపిఐ నేతలందరూ కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ప్రధానంగా రేపు జరగబోయేటువంటి ఒక సిపిఐ మహాసభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతాయి? అస్త మహాసభలకు సంబంధించి సరే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ బహిరంగ సభ జరగబోతూ ఉంది. అలాగే ర్యాలీ ఇద్ద జనసేవదల కవాతేమో వేగవర్ధిని హై స్కూల్ జాంబాగ్ మజుంజాయ్ మార్కెట్ నుంచి అది ఆరంభం కాబోతూ ఉంది. ఈ బహిరంగ సభ అనంతరం ఎల్లుండి 2వ తారీఖు నాడు ప్రజల మహాసభ 2, 3, 4 రోజులు ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల ఏర్పాట్లు అన్నీ ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ముమ్మరంగా సాగడంతో పాటు 31 జిల్లాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు, సేవిలాసులు, మరి వేలాది మంది చలో హైదరాబాద్ సిపిఐ 2వ మాసం జయప్రదం చేద్దామని కంకణబద్ధులై ఉత్సాహపూరితంగా కదులుతూ కదందుకుతూ వస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. సార్, ఈ మహాసభలు ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పడింది, 4 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, అందులో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎలా ఉన్నాయి, మరోవైపున ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా లేదా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎందుకు ఈ ప్రభుత్వం నెరవేర్చలు విఫలమైంది, ఇలాంటి అనేక అంశాలు కూడా చర్చిస్తాం. ఎందుకంటే ఉద్యమంలో సిపిఐ కూడా ప్రధాన పాత్ర పోషించింది, ప్రత్యక్షంగాను పరోక్షంగా చేసింది. టీఆర్ఎస్ పార్టీకి కొన్ని సందర్భాల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే సెంటిమెంట్స్ బతకాలని, తెలంగాణ రావాలని, తెలంగాణ వస్తే మరి వాళ్ళ మన తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతాయని, కొలువులు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవాలు ఉండు అనుకున్నాం. అలాంటి పరిపాలన ఇవాళ లోపించింది. ఇవాళ అందుకనే ఇవాళ చర్చించుకుంటా ఉన్నాం భవిష్యత్తు కర్తవ్యం ఏంటి, ఏం చేయాలని దాని మీదనే ఇవాళ కసరత్తు చేస్తాం. విధి విధానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నెరవేర్చినటువంటి హామీలు తదితర అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ గారు చెప్తున్నారు. ఒకసారి మన విజువల్స్లో చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దాదాపు 1000 మంది కార్యకర్తలు రేపు మధ్యాహ్నం జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు విచ్చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా మూలంగా కొనసాగుతున్నాయి. వచ్చేటువంటి పార్టీ శ్రేణులతో పాటు కింది క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి కార్యకర్తలందరికీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లను కొనసాగించడంలో ఇటు సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇతరత్ర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున బిజీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో పాటు కమిడ్ అజిత్ పాషా, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే గుండా మల్లేష్తో పాటు పల్లా వెంకటరెడ్డి గారు, ఇతరత్ర సిపిఐ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుని పరిస్థితిని మొత్తం పెద్ద ఎత్తున పర్యవేక్షిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక రాష్ట్ర ప్రారంభమైనటువంటి వారి బహిరంగ సభకు 1000 మంది సిపిఐ పార్టీ శ్రేణులు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర మహాసభలను కూడా జయప్రదం చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ బహిరంగ సభ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో పార్టీ 2వ మహాసభలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ 4 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నెరవేర్చలేనటువంటి సంక్షేమ పథకాల అమలుపై, అదేవిధంగా ప్రభుత్వం వివరించినటువంటి తీరుపై కూడా ఒక మహాసభల వేదికగా ఎండగట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రాజేష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి ఓ2 స్టూడియో.